జగిత్యాలల నిత్య జాతీయ గీతాలపన కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది నిర్విరామంగా నిరాటంకంగా ఈ రోజు కూడా ఒక్క రోజు కూడా దీని ఆపకుండా ఇప్పటివరకు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా కొనసాగడం అది జగిత్యాలకే గర్వకారణం ఈ కార్యక్రమ ఉద్దేశం ఏందంటే ప్రతి ఒక్కరిలో ఇప్పటి కులాలకు మతాలకు అతీతంగా కులమేదైనా మతమేదైనా మనమంతా భారతీయులం అనే ఒక ఉద్దేశాన్ని ప్రతి ఒక్క వ్యక్తి లోపలికి తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం గురించి మా మిత్రులు హైదరాబాద్ కి వెళ్లి ఈ విషయం తెలుసుకొని ఈ కార్యక్రమం వాళ్ళ ఊర్లో వాళ్ళ సెంటర్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా ఏ రకంగా చేసుకుందాం అనే ఉద్దేశం తోటి దీని ఇక్కడికి అవగాహన కోసం ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నా స్వాగతం తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని ఇంత గొప్పగా చెప్పుకుంటూరు అంటే వాళ్ళ లోపల కూడా దేశభక్తి తో పాటు ఒక ఐకమత్యం ఇమిడి ఉన్నది అన్నట్టు అర్థం అంటే వాళ్ళు చేయాలనే పట్టుదల ఈ కార్యక్రమం మేము కూడా కొనసాగించాలి అందులో కూడా మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఈ ఇలాంటి ఉద్దేశాన్ని ప్రజల లోపల తీసుకుపోయి ఒక ఐకమత్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే మన జగిత్యాల పట్టణ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది జాతీయ గీతం వచ్చినప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ జాతీయ గీతం వినబడ్డా కానీ ఆ సమయంలో మనందరం ఖచ్చితంగా ఒక నిమిషం గర్వంగా నిల్చుండి గర్వంగా జెండాకు వందనం చేసి జనగణమన పాడి మన దేశ ఐకమత్యాన్ని అలాగే నేషనల్ అంటే అనుకున్న విలువని కాపాడాలి ప్రతి ఒక్కరు జాతీయ గీతం వచ్చినప్పుడు అందరూ ఎవ్వరు కూడా కనీసం కదలడానికి కూడా ఛాన్స్ లేదు మన చట్టంలో అంటే జాతీయ గీతాన్ని మనం ఒక
అవమానపరిచిన విధంగా అవుతుంది. అందుకని జాతీయ గీతం వచ్చినప్పుడు ఒక్క నిమిషం మనం సమయం కేటాయించి నిల్చుండడం అది మనందరి బాధ్యత. మన కోసం బార్డర్లో సైనికులు నిత్యం పహారా కాస్తూ మన దేశ భద్రత కోసం వాళ్ళు ఎంతో శ్రమించి ఎంతోమంది ప్రాణత్యాగాలకు సైతం ఒడిగట్టినారు. అలాంటి వారి కోసం మనం ఈ కార్యక్రమాన్ని గర్వంగా చేసి వాళ్ళకు వాళ్ళ గొప్పతనాన్ని నిల్చుండబెట్టాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. జై భారత్, జై జవాన్. నమస్కారం. నా పేరు రాకేష్. మేముండే సుచిత్ర చింతల్. నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. రావడం గల ముఖ్య విశేషం ఏంటంటే ఈ జనగమన ప్రోగ్రాం ఏదైతే ఉందో మాకు ప్రశాంత్ రెడ్డి సార్ సిఐ గారి ఇన్స్పిరేషన్తో అంటే వారు అయితే స్టార్ట్ చేశారు జనగమన అది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము 2017లో స్టార్ట్ చేసినాం. మళ్ళీ 2018 జూలై వరకు కొనసాగించినాం. తర్వాత ఆపేసినాం. దాని తర్వాత మళ్ళీ ఈ ఆగస్ట్ 15 నుండి కొనసాగించుకోవాలని మళ్ళీ అనుకుంటున్నాం. అయితే ఈ డబ్బులో ప్రశాంత్ రెడ్డి సార్ని కలిస్తే అన్నిటికంటే ఇది బాగా మన జగిత్యాలను నడుస్తుందని చెప్పారు. కాబట్టి ఏంటంటే సార్, ఒకసారి మీరు వెళ్ళి అక్కడ మీ టీంతో పాటు వెళ్ళి చూడండి రాకేష్ అంటే నేను మళ్ళీ మా టీంతో పాటు అందరితో నేను జగిత్యాలు రావడం జరిగింది. నేను నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ దీనికి అటెండ్ అయ్యాం. జనగణమనకి చాలా బాగా చేసి సార్, చాలా బాగా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఆగస్ట్ 15 ఏదైతే ఉందో నేను సుచిత్ర చింత సర్కిల్లో ఆగస్ట్ 15 మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఈసారి ఏంటంటే పక్క ప్లాన్ ప్రకారం చేస్తున్నాం. ఎట్లా అంటే ఇంకా లైఫ్ టైం ఇప్పుడు స్టార్ట్ చేసినామంటే ఇంకా మళ్ళీ లైఫ్లో వదిలేదే లేదు. కాబట్టి ఏంటంటే ఒకరు లేకున్నా ఇంకో నడిపేయాలన్న ఉద్దేశంతో ఆల్మోస్ట్ మేము 15 మంది వచ్చినాం ఇప్పుడు ఇక్కడికి. నేను లేకున్నా సరే అన్న మన అరవింద్ నడిపేయగలుగుతారు, శాంతి నడిపేయగలుగుతారు, కిరణ్మై నడిపేయగలుగుతారు. ఇట్లా ఒకరు కాకుండా ఒకరు ఇన్ ఆప్షన్స్ ఆఫ్ అంటే మా వీపై రామన్ అని ఒకరు లేకున్నా సరే ఈ ప్రోగ్రామ్ ఆగొద్దు, లైఫ్ టైం కొనసాగించాలన్న ఉద్దేశంతో అందరం కలిసి వచ్చింది. సో అందరికీ కూడా మా టీం మెంబర్స్ అందరూ కూడా మళ్ళీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జనం కోసంలో మన జనాలందరికీ కూడా ఒక అవగాహన రావాలి. మార్పు అనేది రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం స్టార్ట్ చేసినాక 2 జమ్మికట్టలో స్టార్ట్ చేసినాక మనం చూసినట్టయితే సినిమా థియేటర్లలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మనల్ని చూసి ఒకరు ఇట్లా ప్రతి అన్న మొత్తం ఏంటంటే ఇండియాలో ఉన్న మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే యూనిటీ అండ్ డైవర్సిటీ చాలా గొప్పగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి. భారత్ మాతాకి.